అప్పుడే మీసాలుస్తున్న యువకులకి కన్నపిల్ల కంటే కత్తిలా ఉంటుంది ఆ వలపు వలలో పడినటువంటి పిల్లలు స్వర్గపు అంచుల్లో ఊరేగినట్టుంటది ఒక్కసారి వాస్తవాల్ని తెలుసుకుని చూస్తే అది కన్నపిల్ల కాదు కన్నేబీస్ గంజాయి ఆ గంజాయి మోజులో పడ్డ వాళ్ళ జీవితాలు ఇకపోతే నాకు వాట్సాప్ లో ఒక ఇమేజ్ వచ్చింది ఆ ఇమేజ్ చూడగానే నాకు ఒకటి అనిపించింది 100 గన్నులు చేయలేంది 100 గన్నులు చేయలేంది ఒక పెన్ను సిరా చేయగలదు అని చెప్పేసి నమ్మిన బిడ్డగా చూడగానే నా చెయ్యిలు నా వెహికల్ మీదకి వెళ్ళిపోయినాయి నేను ఈ దారి గుండా ఈ ఊరికి చేరుకున్నాను ఏంటిది అంటే గంజాయికి బానిసై ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న యువకుడు మృతి నా కొడుకు లాంటి వాళ్ళు గంజాయికి బానిసై ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు ఒక తండ్రి తన ఆవేదనం చెప్తే ఏంది బాధ అని చెప్పేసి ఇది ఎక్కడ జరిగిందని మనం ఒకసారి దీన్ని చూసుకుంటే రాయకల్ మండల్ ఇత్కియాల జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ సంఘటన తెలవగానే నేను పొద్దునే లేచి అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళగానే వారి తండ్రితో మాట్లాడినా వాళ్ళ తండ్రితో మాట్లాడినాక ఇది ఒక్క ఆయన సమస్యే కాదు తెలంగాణ మొత్తం మీద ఉన్న సమస్య అని నాకు అర్థమైంది కనుక దీని మీద గట్టిగానే తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి కొంతమంది ఇబ్బంది పడ్డా పర్వాలేదు కొంతమంది గంజాయి బానిసలు నా మీద దాడి చేసినా పర్వాలేదని ఆ స్థావరాల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళింది ఒకే దగ్గర 20-30 మంది కూర్చొని గంజాయి పీలుస్తున్నారు మన ఛానల్లో చూడగానే కొంతమంది పారిపోయారు పిట్టలు లెక్క ఇంకొంతమంది కనిపించి నిలబడి ఎదురు ప్రశ్నిస్తున్నారు అయితే ఏంది ఇది కనుక వీడియో వేస్తే ఊరేసుకొని చచ్చిపోతా అని పేరుస్తున్నాడు నన్నే ఇంకోటైతే దాడి చేసినట్టున్నాడు చూస్తే అంటే ఆ బాధితులనాలా గంజాయికి బానిసై విచక్షణ కోల్పోయిన కుక్కలనాలా ఇంత జరుగుతుంటే తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు చూడు ఈ తండ్రి ఏడ్చినటువంటి ఏడుపు ఆ తండ్రి ఏడవాలని చూస్తున్నాడు ఆలోచించాలి ఈ వీడియో తీసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి ఏడుస్తుండు నేను ఊకుంచే ప్రయత్నం చేయలే ఎందుకంటే ఆ ఏడుపు గంజాయి బానిసగా ఉన్న కొడుకుల్ని గుర్తించలేని తల్లిదండ్రులు కూడా వినాలే ఓ రోజు మాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించాలే అందుకే ఏడ్చే వాళ్ళని కూడా ఆపనీకి ప్రయత్నం కూడా చేయలే ఎందుకంటే వాస్తవాలు చదవాలి ఈ గంజాయి ఎవరు దోస్తా ఎవరు ఎవరు తెలియదు అంత దోస్తాలు జిల్లా మొత్తం డివిజన్ మొత్తం మనకి సోపతి జయించలేకున్నారు కాబట్టి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఊరుకోకూడు ఊరుకోకూడు ఎక్కడికి వెళ్ళతారో ఏంటో తెలియదు మీరు చెప్పలేదా చెప్పినప్పుడు అలగొట్టలేదు మేము అందులో బతిలాడపోదురా మీరు బతిలాడలేదా బతిలాడినవన్నీ ఎస్ఐ దగ్గర పోయినా కాంప్లిమెంట్ ఇచ్చిన ఏమని సార్ నా కొడుకు గంజాయి తాగి నన్ను ఇంట్లోకి వెళ్ళి కొడుతుండు అడి వెళ్ళిపోసావంటే ఇక్కడ నిర్మల్ దగ్గర ఉంటుంది పోలేము ఇప్పుడు ఎస్ఐహెచ్ వీళ్ళని అడగలే గంజాయి ఎక్కడ సార్ అడుగులు ఎక్కడ మళ్ళీ నేనే పోయినా మళ్ళా ఒక 4-5 రోజుల 5 రోజుల మళ్ళా నుండి వేస్తే నేనే కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు వచ్చిండ్రు రాత్రి తెల్లదాకలు ఉండి చేసింది పట్టుకపోయింది తెల్లదమ్మని చెప్పిన వాళ్ళు ఇద్దరు వచ్చారు పోలీసు ఏమో ఉన్నా వచ్చింది వాళ్ళు అడిగాను అలా బంధుకొచ్చేది ఇది అంతే ఇక ఏసే ఉన్నదో అరే వీడి నరాలు కనెక్టింగ్ బరోబర్ అయితేనే సైకో అయితే చూడరా అని చెప్పి గంజాయి మార్చడానికి వాడు ఎస్ఐ ఏం చెప్పలే ఏం చెప్పలేమండి దవాఖానలో తీసుకప్పుడు ఫస్ట్ ఏఎస్ఐ అన్నాడు ఈయన ట్రాక్ అవుతుంది మైండ్ ట్రాక్ అవుతుంది తీసుకపో అన్నాడు ఇప్పుడు నన్ను కోపానికి వచ్చిన కోపం ఖర్చు అన్నీ కోపం ఖర్చు కొడుతుండే ఎవరిని మమ్మల్ని మిమ్మల్ని లేకపోతే కొడుతుండే పైసలు ఇవ్వకపోతే కొడుతుండే ఇచ్చినాక తాగా తెల్లని ఎందుకు ఇక అంతే కాదు కోపం ఇంకా వాటకు తెల్లందాక బంగులు ఎత్తుకి మీదికి ఏదో ఒక విషయం మాట్లాడకుండా లొల్లి పట్టుకుంటే తెల్లదాకా పోదాకా పైసలు ఇవి పైసలు అని కావాలన్నప్పుడు ఎన్ని అడుగు పైసలు 500 ఫోటో ప్యాకింగ్ 500 రూపాయలు అట ఫోటో ప్యాకింగ్ కవర్ ఉంటుంది చూడు ఆ ఫోటో సైజ్ ఏంటిది అది గంజాయి అచ్చా ఈ ఫోటో పెట్టేసిన సైజ్ చిన్న సైజ్ దానికి 500 అట ఎన్ని రోజులు వస్తుంది ఒక్క రోజులో అయిపోతుంది తెల్లందాక పోదా బంగ్లా మీద వాడు ఏం చేస్తున్నాడు బంగ్లా ఎక్స్ప్రెస్ చెప్తే గట్టి థమ్స్అప్ బాటిల్ చిన్న 20 రూపాయలు ఉంటాయి చూడు చిన్న ఉంటాయి దానికి పెన్ను బుర్ర చొరగొట్టి అందులో నీళ్లు పోసి
దీనికి సిగరెట్ లెక్క గిట్లా సుట్టారు పెద్దలు సుట్టలు మలుతారు చూడు దానికి ఎరగొట్టి అందులో దింపి దీనికి ఇది అంటి పెట్టి నీళ్ళలోకి వెళ్ళి పూలుతుంది ఇట్లా నీళ్ళలోకి వెళ్ళి నీళ్ళకెక్కేస్తుంది ఎక్కువగా చూసినా నీటి వల్లే ఇక ఎగ్జామ్ వేరే అయిపోయింది మూడు బుక్కలు తాగితే ఫోటో తాగినంత విలువ అంటాడు వాడే చెప్తాను అది అంటే బంద్ చేస్తే నడల మీద ఎఫెక్ట్ పడి అటు హైదరాబాద్ తీసుకపోయినా ఇప్పుడు నిమ్స్లకు పోయినా నిమ్స్లో ఏం చేసిండ్రు మేము కట్ చేసి T20 ఏరియాలు కట్ చేసి ఉంటుంది నువ్వు గాంధీలకు అని చెప్పి గాంధీలకు రాసి గాంధీలకు వెళ్ళేసిన గాంధీలకు వచ్చిన గాంధీలో ఒక రోజు ఉన్నాను ఒక రోజు నువ్వు మోషన్స్ అయితేనే ఉన్నాయి బాగా దొరికాయను అందులో నేను ఒక రోజు ఉన్నాం వాళ్ళు ఏం చేసిండ్రు ఎర్రగడ్డకు రాసి ఎర్రగడ్డకు పోయినా ఎర్రగడ్డకు వెళ్ళినాక ఆడ ఒక రోజు ట్రీట్మెంట్ చేసిండ్రు ట్రీట్మెంట్ చేసినాక ఆయన మనసును ఏర్పాటు చేస్తలేడు కళ్ళ సూపు అట్లా నిలబడి ఉంటుంది చిన్నప్పుడు పోరగండి చెప్పలేదు తాగేది పోరగండ నరాలు నువ్వు అన్ని టెస్ట్ చేయించుకో కాపు అని ఆయన ఉస్మానియాలో రాసి ఉస్మానియాలోకి రాసిచ్చిన వాళ్ళే ఉస్మానియాలో మీరు ఎన్ని చేయను అంటే మళ్ళా మంచిగా అయినాక మంది ఏర్పాటు చేసినాక మళ్ళా ఎర్రగడ్డ పంపిస్తా ఇక లోపు కనిపించింది బాపు ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఈ తాగేటోళ్ళు ఎప్పటి నుంచి తాగుతారు మీ ఏరియాలో ఎంత ఏజ్ వచ్చిన తాగుతారు నా కొడుకు 10వ తరగతి అంటే 23 సంవత్సరాలు 10వ తరగతి అంటే అప్పుడు ఎన్ని నెలలు ఉండే 12 నెలలకు ఉంటుండ 12 నెలలకి స్టార్ట్ చేసిండా ఈ నెలకి ఇంకెవరైనా ఎత్తురు అట్లా బాగుంది ఇల్లు 150 మంది పిల్లలు వెళ్తారు ఫోన్ల పేర్లు చెప్పాలి పేర్లు వద్దు 150 మంది పిల్లలు వెళ్తారు తాగుతారా అట్లే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ బాధ అర్థమవుతుంది అంటవా అందరు నాలుగు బయటకు వెళ్ళకపోవాలి వెళ్ళలేక లోపల చేస్తున్నాను అవుతారా మీ ఇది ఒక్క మీ రాయకాలో ఇటుకాలను జగిత్యాలను కాదు తెలంగాణ మొత్తం గిట్లే ఉంది గంజాయి అరికట్టకపోతే భవిష్యత్తు ఉండదు భవిష్యత్తు కూలిపోతుంది ఇంకేముంది అలా కాన్పులు కావు చచ్చిపోతాయి అవేంటి పిల్లల మొత్తం అంతా కూలిపోడేనాయి మనం అంత వ్యవస్థంతో ఈ పొలగాళ్ళు అందరు గాలి అయితే ఊర్లో పెద్ద చెప్పిన పిల్లలు కావచ్చు నా కొడుకులు అంటే అయిపోయింది కానీ మిగతా పిల్లలు అట్లా కావద్దు ఇది చూడండి మన ఎమ్మెల్యే వచ్చిన కోసం పెద్దవాళ్ళు చెప్పించారు అన్న నిజంగా చెప్పండి అన్న మీరు అటు గంజాయి తాగుతుంటే దాదాపు మీ ఊర్లోనే 100-150 మంది గంజాయి తాగుతుంటే మీరు మౌనంగా ఉండడం ఆ పిల్లాడి చావులో మీరు కూడా బాధ్యులేనా వాస్తవంగా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యుడు మన పిల్లాడు కాదులే అని చెప్పి గత సంవత్సరం నుంచి రాయకల్ మండలంలో విపరీతమైన గంజాయి పెరిగిపోయింది పోలీసు వ్యవస్థ ఏం చేస్తారు వాళ్లకు పత్తలాట కానీ లేదా వేరేటువంటి కార్యకలాపాలు ఉంటే స్పీడ్గా పండుతుంది ఈ గంజాయి విషయంలో మాత్రం వాళ్ళు నెగ్లెస్గా ఉన్నది గత సంవత్సరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కుమ్మరిపల్లి ఒక అబ్బాయి ఒక తల్లి వేడుకున్నది సార్ నా కొడుకు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు మీరు చెప్తేనే మీరు గంజాయి అరికడితేనే వాళ్ళు బతికే స్థితిలో ఉన్నారని చెప్పారు ఇక్కడ 100 నుంచి 100 ప్రతి గ్రామానికి 100 మంది గంజాయి తాగే యువకులు వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు నా కొడుకు అయితే ఫెయిర్గా ఉన్నాడు మిగతా వాడు పోతే పోని అనే కాన్సెప్ట్ లోపల ఎవరు పట్టుకుంటలేరు మనవాడు కాదులే ఒకవేళ పట్టించిన అని మనం ఎందుకు బ్లేమ్ కావాలి పోలీస్ వ్యవస్థ వాళ్ళే బ్లేమ్ కానప్పుడు సామాన్యంగా నేను ఎందుకు బ్లేమ్ కావాలి నా కుటుంబం బాగానే ఉంది నా వీధి బాగానే ఉంది మిగతా వాడు అయితే పోతే పోనీ అనేటువంటి ధోరణి ఈ విధమైనటువంటి ప్రభావానికి గురి చేస్తుంది ఈ సంఘటన మీ దృష్టికి వచ్చినాక మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళిరా లేదంటే ఒక ఊర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టే ప్రయత్నం చేయడం కానీ గంజాయి అంటే గంజాయి అనేది తాగే వాళ్ళు కూడా కలుపు మొక్కలు ఈ ఊరికి అలాంటి మొక్కల్ని పట్టుకొని బుద్ధి చెప్పే ప్రయత్నం కానీ సభ్య సమాజం నిలబెట్టే ప్రయత్నం కానీ మీరు చేసిరా నిన్ననే ఇక్కడ గ్రామంలో హరితహారం అని చెప్పి మొక్కలు పంపించడం జరిగింది దానిలోనే ఒక మహిళ మాట్లాడింది అబ్బాయిలు కానీ ఎవరైనా చనిపోతే కన్న పేగుకు వేదన అంటే తెలుస్తుందని చెప్పి ఆమె అందరికంటే ముందు మహిళనే మాట్లాడింది వీళ్ళందరి గ్రామంలో ఉన్న ప్రజాపతిని కూడా రిక్వెస్ట్ చేసింది ఒక రోజు మనందరం పోయి ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇద్దాము ఖచ్చితంగా గంజాయికి అగెన్స్ట్ గా పోరాడడం అనుకున్నాం ఇవాళ వాస్తవానికి ధర్నా చేయాల్సింది చెప్తున్న అంతరం లేదు ఇవాళ ధర్నా చేయాలి గంజాయి ఎక్కువైంది దాన్ని అరికట్టాలి మనం అక్కడికి పోతే రిప్రజెంటేషన్ ఎవరు పట్టించుకో ఇక్కడ కనీసం గంజాయి వ్యతిరేకంగా చేద్దామంటే గంజాయి ద్వారా అడిక్ట్ అయి చనిపోయినటువంటి తండ్రి చెప్పిండు సిగ్గు లేకుండా సారీ చూస్తే సిగ్గు లేకుండా మీరు
దీని మీద చర్యలు తీసుకుంటాను. అన్న మీరు చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోతే అతను మూడు కాళ్ళతో బంధించి ట్రీట్మెంట్ ఇచ్చిన వీడియో ఉంటుంది. ఇవన్నిటికంటే క్లియర్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నది, మీరు అది చూడచ్చు. చూసా మాట్లాడినాం వాళ్ళు కూడా చాలా. దీనికి కారణం నా కొడుకు మీద నేను కంప్లైంట్ చేసినాడు, వాళ్ళు చర్యలు తీసుకుని ఉంటే. నా కొడుకు గంజాయి తాగుతున్నా నేను కంప్లైంట్ ఇచ్చినాడు, నా కొడుకును పట్టుకొని గంజాయి తాగేట వాళ్ళని పట్టుకొని ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా రాకపోవని వాళ్ళ తండ్రి కన్నీళ్లతో చెప్పింది. ఈ గ్రామంలో చెప్తున్నా మన మనకు ఎందుకులే అనేటువంటి వ్యవస్థ ప్రతి చోట ఉంది. మా గ్రామం అనేది ప్రతి చోట మా పిల్లలు బాగున్నారు. మిగతా వాళ్ళు ఎట్టుపోతే మాకేందనే కాన్సెప్ట్ ఒకటి, మనం కంప్లైంట్ ఇస్తే మనం బ్లేమ్ అవుతాం. అందరికీ మంచి ఉండాలా, చక్కని చుక్కలా ఉండాలనేటువంటి వ్యక్తుల ధోరణి ఏమవుతుందంటే గంజాయిని ఈ విధంగా తీసుకొచ్చింది. మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతారు కదా, గంజాయి అంటేనే ఉన్మాదం. ఆ ఉన్మాదంతో మీ మీద ఏమైనా ఇబ్బంది చేసే ప్రయత్నం ఉంటుందా తర్వాత? అవుతానే కదా, ఇంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. గంజాయి తాగిన వ్యక్తి క్రైమ్ చేయడానికి వెనుకాడు వెనుకాడు కన్నా తండ్రి అయినా తీసేస్తాడు వాడు. పక్కనోడు చెప్తే ఎందుకు వింటాడు? అదే భయం కూడా ఒక రకంగా సమాజంలో భయపడి గంజాయి అంటేనే మనకెందుకు లేనటువంటి దోరణి.